ఈరోజు ఒక చిన్న విషయం అయితే మాట్లాడతా. అదేంటంటే ఇప్పుడు మనిషి మైండ్ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న మనుషుల యొక్క జీవిత ప్రయాణంలో చాలామంది వాళ్ళ యొక్క మైండ్ని డస్ట్బిన్ చేసేసుకుంటున్నారు. అంటే మనిషి యొక్క మైండ్ ఈ రోజున డస్ట్బిన్ అనుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే దాని గురించి కొద్దిగా వివరంగా మాట్లాడుకుంటే, జనరల్గా ఇప్పుడు మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్ అని చాలామంది అంటుంటారు. చాలామంది అంటుంటే వింటూ ఉంటాం. పవర్ఫుల్ అని, మన మైండ్ చాలా పవర్ఫుల్ అని చాలామంది ప్రూవ్ చేసిండ్రు. అండ్ ఇంకొంతమంది మనిషి యొక్క మైండ్ దేనికి కూడా ఉపయోగపడదు అని ఇంకొంతమంది మనుషులు ప్రూవ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మన మైండ్ డస్ట్బిన్డా కాదా, చెత్తకుండా కాదా అనేది మనకి మనం తెలుసుకునే ఒక పద్ధతి అనేది ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎవరి ఆలోచన అయినా, ఇప్పుడు ఒక మన మైండ్ ఉంది, మన మైండ్ ఈ రోజున ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక వర్క్ ఏదైనా చేయాలంటే చాలా టైం తీసుకుంటున్నాం మనం. చాలా అంటే చాలా, ఎందుకంటే ఆ పనికి అంత టైం అవసరం లేదు, కానీ ఆ పనిని మనం చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క పని అనే ఆలోచనకి ఇంకొక అవసరం లేని పనులు అంటే ఆలోచనలు దానికి యాడ్ అయినాయి కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మైండ్లో ఒక మంచి ఆలోచన ఉంది ఒక వర్క్ మీద, అదే మైండ్లో ఒక 10 పనికి మాలిన ఆలోచనలు ఉన్నాయి. సో ఈ పని కావాల్సిన సమయంలో జరగట్లేదు అంటే కారణం ఈ యొక్క 10 అవసరం లేని ఆలోచనలు కారణం అనుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది, జనరల్గా మనకి చాలామంది ఇప్పుడు ఇప్పుడు నీ యొక్క ఆలోచన, నీ మైండ్లో విలువైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని ఎవరన్నా అడిగితే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన మైండ్ ఫుల్ ఉంది, అందులో ఏది పనికొచ్చేటి ఉన్నాయో మనము ఎయిర్ అంటే తీయలేం, పిక్ చేసుకోలేం, అట్లా అయిపోయింది. ఎందుకంటే రకరకాల ఆలోచనలు, రకరకాల మనిషి యొక్క పనులు మొత్తం మనము నింపేసుకున్నాం దీంట్లో. నిజంగా హౌస్ఫుల్ అయింది మన మైండ్, కానీ హౌస్ఫుల్ అయిన మైండ్ ఎంతవరకు పనికొచ్చే విధంగా ఉన్నాయని మనకి మనం ఆలోచిస్తే, మనకి మనం ప్రశ్నిస్తే కష్టమే, మనం ఆలోచించాల్సిన విషయమే అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటున్నా అంటే మన మైండ్ అనేది ఒక బాక్స్ అనుకో, చాలా పనికి మాలిన వస్తువులు నింపేసినావు, పనికొచ్చేది ఎక్కడో ఒక చిన్న వస్తువు పెట్టినావు. ఇప్పుడు ఆ వస్తువు నీకు కనిపించాలంటే కొంత టైం పడుతుంది. ఆ వస్తువుతో నువ్వు ఏదన్నా పని చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మిగతా అవసరం లేని వస్తువులు ఆ బాక్స్లో ఉండడం వల్ల. సో ఇప్పుడు బాక్స్ తీయంగానే నీకు త్వరగా ఆ వస్తువు దొరకాలి, ఆ వస్తువుతో నువ్వు పని చేయాలంటే మిగతా పనికి మాలిన వస్తువులను తీసేయాలి. సో మన మైండ్ కూడా అంతే, చాలా నింపేసుకుంటాం, చాలా అన్నెసెసరీ ఆలోచనలు, అన్నెసెసరీ థింగ్స్ చాలా ఉంటాయి మన మైండ్లో. ఎందుకు అలా తయారవుతుంది అని మనకి మనం ఆలోచిస్తే, మన ఉన్న సరౌండింగ్ అలాంటిది. మన ఉన్న సరౌండింగ్, మనం ఉంటున్న, మనం తిరుగుతున్న, మనం సమయం ఎక్కువ గడుపుతున్న ఈ సరౌండింగ్ అనేది చాలా మటుకు నీ యొక్క మైండ్ని, నీ యొక్క మైండ్ లోపల అన్నెసెసరీ ఆలోచనలు నింపే విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నీ మైండ్ నీ కంట్రోల్లో లేనప్పుడు అవసరం లేని అన్నీ నీ మైండ్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సెల్ఫ్గా ఆలోచిస్తే మనకి మన మైండ్లో విలువైన ఆలోచనలు ఏమున్నాయి పనికొచ్చేటి అని ఆలోచిస్తే, పొద్దున్నే వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు కదా, అవును వాళ్ళు ఏటో ఊరికెళ్తా అన్నారు, లేదంటే ఆ మొన్న ఇప్పుడే దిగిండంట హైదరాబాద్ నుంచి, లేదు మొన్న వాళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లం గొడవైందంట కదా, ఇవే ఉంటాయి. ఈ వీటి మీద మనకి చాలా ఫోకస్ చేసేసరికి మన మైండ్ ఏమవుతుందంటే, విలువైన విషయాలు, విలువైన ఆలోచనలకి
మొద్దు బారిపోతుంది మన మైండ్ ఎందుకు ఇట్లా వస్తుంది అని మనం ఆలోచిస్తే మనం తిరిగే నేచర్లోనే ఉంటుంది. మన మైండ్ని కూడా అలా వదిలేస్తున్నాం, అలా జస్ట్ వదిలేసినాం, అట్లా అవసరం లేని అన్నీ అంటుకుంటున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కుక్క పిల్ల ఉంది నీ దగ్గర, నువ్వు దాన్ని వాకింగ్ తీసుకెళ్తే చేతిలో పట్టుకొని తిప్పుతావు, ఎందుకంటే అది నీ యొక్క పరిధి దాటి వెళ్ళిపోతే అది అనవసర ఫుడ్ అంటే పనికి మాలిన ఫుడ్ తింటాయి, దొరికిన అన్నీ తింటాయి, లేదంటే వేరే కుక్కలతో గొడవ పెట్టుకుంటాయి, లేదంటే కింద బొలుతూ ఉంటాయి బురదలో. అందుకని నువ్వేం చేస్తావు, దాన్ని చైన్ పట్టుకొని నీ చేతితోటి తిప్పుతావు. సో అది కండిషనల్గా ఉంటుంది. కానీ నీ మైండ్ కూడా అలాంటిదే. నీ మైండ్ కూడా నువ్వు దాన్ని కంట్రోల్లో చేసుకొని ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది నువ్వు డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ నువ్వు క్యాచ్ చేయగలిగితే అవసరం లేని అన్నీ వెళ్ళిపోతాయి, అవసరమైన అన్నీ వస్తాయి. సో ఇక్కడ నువ్వు వదిలేస్తున్నావు, అంత పట్టుకోవట్లేవు నీ మైండ్ని. అంటే పట్టుకోమంటే డిప్రెషన్ మెంటల్లీగా అని అంటలేను నేను. ఏది అవసరమో అదే నీ మైండ్లో ఉండాలి, ఏది అనవసరమో అది బయట ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే అవసరమైంది బయటకు పోతుంది, అవసరం లేనిది మైండ్లోకి వచ్చేస్తుంది. దానివల్ల నువ్వు చేయాల్సిన పని కాస్త సమయంలో అవ్వాల్సింది కూడా చాలా టైం పడుతుంది. అయితే నేను అట్లా అంటున్నా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నీ మైండ్ అట్లా తయారు కావద్దు అంటే నువ్వు తిరిగే ఎవరైతే నీ సర్కిల్ ఉంటారో వాళ్ళని కూడా చూస్ చేసుకో. చూస్ చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం తిరిగే ఫ్రెండ్స్ కావచ్చు, మనం తిరిగే జనరల్ మనుషులతో కావచ్చు, ఎవరితో ఎక్కువ ఉంటున్నాం, వాళ్ళ మైండ్ స్థిమితం ఎట్లుంది అనేది కూడా చాలా ముఖ్యమైన. ఎందుకంటే నీ మైండ్ చాలా పాజిటివ్గా ఉందనుకో, నీతో ఉన్న ఒక నలుగురు నెగిటివ్గానే ఉన్నారనుకో, పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన మాటలు, అన్నెసెసరీ డిస్కషన్స్ ఉన్న మనుషుల దగ్గర నువ్వు ఉంటే ఏదో ఒకటి నీకు కూడా అలవాటైపోతుంది. అంటే మైండ్ అనేది స్ట్రాంగ్ ఉండకుండా ఏదో అలవాటు పడిపోతావు. అందుకే అంటారు కదా, మనం కరెక్ట్గా ఉండాలంటే మనం తిరిగే నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్ కరెక్ట్గా ఉండాలంటే మనం ఎక్కువ ఎక్కడైతే తిరుగుతాం, మన మాట కరెక్ట్గా ఉండాలంటే ఎక్కువ ఎవరితో మనం డిస్కషన్ చేస్తున్నాం, దానివల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మన మైండ్ని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే మన చుట్టూ ఉన్న ప్రతి విషయం కూడా మన మైండ్ని కంట్రోల్ చేసేస్తాయి. అప్పుడు నువ్వు చేయాల్సిన పని పోస్ట్పాండ్ అవుతుంది, నువ్వు చేయాలనుకుంటున్న ఏ పనైనా అది టైం తీసుకోవాల్సి వస్తుంది. సో నీ యొక్క మైండ్ అనే ఒక డస్ట్బిన్లో ఉన్న విషయాలు, అవసరం లేని చెత్త అంతా తీయడానికి ప్రయత్నిస్తే పనికొచ్చేటి నీ మైండ్లోకి పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఆలోచిస్తే, సిన్సియర్గా ఆలోచిస్తే, కొంచెం మన ముఖం మనం అద్దంలో చూసుకొని ఆలోచిస్తే నిజంగా మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఏవి పనికొచ్చేటి ఉన్నాయి, ఏవి అవసరం లేని ఉన్నాయంటే చాలామంది ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే మనకి తెలుసు మన మైండ్లో ఏ ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఏ ముచ్చట్లు ఉంటాయి, ఎవరి గురించి ఉంటాయి, ఎవరు ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఉన్నదంతా మన మైండ్ మీద చాలా ఒత్తిడి తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన గురించి, మన పనుల గురించి, మనం చేయాల్సిన ఏదైనా సేల్స్ విషయాల గురించి కొంచెం టైం తీసుకుంటాం. సో నేను ఏమంటున్నా అంటే, నీ మైండ్లో ఉన్న అన్నెసెసరీ థాట్స్ అన్నీ డిలీట్ చేసేయి, తీసేయి. తీయగలిగితే నువ్వు మంచి ఎక్కియచ్చు, మంచి రిసీవ్ చేసుకోవచ్చు, మంచి తీసుకోవచ్చు, మంచి విషయాలు. దానివల్ల నీ యొక్క పనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాడే మొబైల్లోనే ఫుల్ అయింది అనుకో, స్టోరేజ్ ఫుల్ అయితే వెతికి మరీ డిలీట్ చేస్తాం మనం, పనికొచ్చేటి ఉంచుతాం. కాస్త పనికి రావు అని మనకు అనిపిస్తే మాత్రం మనం ఫోన్లోనే ఉంచుకోము. సో మన మైండ్ కూడా చాలా, అంటే ఆఫ్టర్ ఆల్ మొబైల్కి మనం అంత ఇస్తే మన మైండ్, మనం చేసే పనులు, మన బతికే తీరు చాలా విలువైన రీతిలో ఉంటాయి కాబట్టి మన మైండ్ ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు కాస్త ఆలోచిస్తే మన మైండ్ నిజంగా డస్ట్బిన్ లాగా తయారవుతుంది కాబట్టి కాస్త దాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం.